హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సతీష్ అట్ల సో చాలామంది సంబంధించినటువంటి ట్రాఫిక్ చలానాలు అనేటివి కొన్ని లక్షలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు మనకు రాయితీ కలిగించడం జరిగింది గత సంవత్సరం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు సో ఈసారి ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి చలాన్లు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు ఆ చలానాలకి రాయితీ కల్పిస్తూ వాళ్ళు అవకాశం ఇచ్చారు సో అది మూడు రోజులు మాత్రమే ఉంది జనవరి ఎనిమిది తొమ్మిది పది అంటే ఎల్లుండి వరకే లాస్ట్ డేట్ ఉంది సో వరకు అయితే దాదాపు కొన్ని లక్షల చలనాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మళ్ళీ ఇంకొకటి ఇందులో వచ్చేసి నకిలీ వెబ్సైట్లు కూడా వచ్చి దీనికి సంబంధించినటువంటివి మోసపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అట్లాంటివి ఏమన్నా కూడా దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చారు దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు అట్లాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు సో దాంట్లో అప్రోచ్ అవ్వచ్చు సో చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు త్రిబుల్ రైడింగ్ కావచ్చు లేకపోతే సిగ్నల్ జంపింగ్ కావచ్చు ఇట్లాంటివన్నీ స్పీడ్ లిమిట్ స్పీడ్ దాటడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి చలనాలు ఇస్తూ ఉన్నారు ఇంకా పెట్టి కేసెస్ కొన్ని ఉంటా ఉంటాయి కదా హెల్మెట్ పెట్టుకోవడమే కాదు హెల్మెట్కి సంబంధించినటువంటి క్లిప్ కూడా పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి మనకు ఆ మధ్య రావడం జరిగింది చెప్పడం జరిగింది సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం మరి ట్రాఫిక్ చలనాలకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి పదో తారీఖు వరకు అవకాశం ఇచ్చారు అందులో రాయితీలు కల్పించారు ఏంటంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు ఆటోలకైతే ఎనభై శాతం రాయితీ అట్లాగే ఆర్టీసీ బస్సులకేమో తొంభై శాతం ఇంకా ఇతర వాహనాలకు వచ్చేసి అరవై శాతం రాయితీ అనేది కల్పించడం జరిగింది సో ఆ ప్రకారంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై ఆరు నుంచి ఈ పదకొండు రోజులు అంటే మొన్నటి వరకు సాటర్డే వరకు సంబంధించి లెక్కల ప్రకారంగా చూస్తే డెబ్బై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల చలానాలకు సంబంధించి అరవై ఆరు కోట్ల చెల్లింపులు జరిగినట్లుగా తెలుస్తోంది ఈ అవకాశము మరో మూడు రోజులే అంటే ఇవాళ రేపు ఎల్లుండి వరకే అవకాశం ఉంది సో కాబట్టి అందరూ కూడా చెల్లింపు ఈ రాయితీ ప్రకారంగా ఉపయోగించుకోవాల్సిందిగా ట్రాఫిక్ అధికారులు చెప్తా ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఏమైనా మీకు సందేహం ఉన్నా లేకపోతే ఈ రాంగ్ సైబర్ నేరస్తులకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏమన్నా ఉన్నా కూడా అలాంటి వాటి గురించి మీరు కంప్లైంట్ చేయొచ్చు మీకు ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ వచ్చేసి జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ వన్ ఇక వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ వన్ సిక్స్ నైన్ జీరోకి వాట్సాప్ చేయొచ్చు ఇక మీ సేవ పేటిఎం టీ వ్యాలెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయడానికి అవకాశం ఉంది మన దాంట్లో పేటిఎం ద్వారా ఎట్లా చెల్లింపు చేసుకోవాలి అని చెప్పేసి మనం వీడియో కూడా చేయడం జరిగింది సో పేటిఎంకి వెళ్ళిన తర్వాత మీరు సర్చ్లో సెర్చ్ చేయండి చలానా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెలంగాణ చలానా అని సెలెక్ట్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత మీ వెహికల్ నెంబర్ అడుగుతుంది కారా లేకపోతే బైకా త్రీ వీలరా ఫోర్ వీలరా ఇట్లా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది సో దానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ చలానాలు ఎంత ఉన్నాయి అని చెప్పేసేసి వస్తుంది సో అందులో మీకు కన్సిషన్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ పేమెంట్ ఎంత ఉన్నది అని చెప్పేసేసి ప్రొసీడ్ అవ్వచ్చు ఆ విధంగా ఒక్కసారి పేటిఎం ద్వారా ఉంటే మీ ఫోన్ ద్వారా ఈజీగా అయిపోవడానికి అవకాశం ఉంది సో ఇది సో ఇప్పటి వరకు పోలీసుల రికార్డుల ప్రకారం చూస్తే మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో ఇది తాజాగా ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా తెలియజేయడం జరిగింది సో అప్పటి నుంచి జనవరి పదో తారీఖు వరకు అవకాశం ఉంది సో కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి తర్వాత చలానాలు పడకుండా ఏదైతే పోలీస్ నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఉన్నాయో హెల్మెట్ వాడడం కావచ్చు హెల్మెట్కి సంబంధించినటువంటి క్లిప్ పెట్టుకోవడం కావచ్చు ట్రిబుల్ రైడింగ్ను తగ్గించడం కావచ్చు ఇంకా చూస్తే సిగ్నల్ జంపింగ్ అనేది కాకుండా చూసుకోవడం ఇంకా స్పీడ్ లిమిట్ ఎక్కడైతే రోడ్ ప్రకారంగా వాళ్ళు బోర్డులు పెట్టిన ప్రకారంగా కూడా దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఇంకా చూస్తే రాంగ్ వేలో వెళ్లకుండా ఉండకుండా చూసుకోండి యూటర్న్స్ ఉంటాయి కదా అక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంకొకటి ఆంబులెన్స్కి ముఖ్యంగా కూడా దారి ఇవ్వండి అంబులెన్స్కి ఒకవేళ దారి ఇవ్వకుండా ఉన్నట్ల ఏది ఉంటే కూడా పదివేల రూపాయల జరిమానా అని చెప్పి మనకు ఆ మధ్య రావడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఫాలో అవ్వండి మీ హెల్త్ ఎందుకంటే మన ఇంట్లో మన కోసం మన పిల్లలు కావచ్చు లేకపోతే మన పేరెంట్స్ కావచ్చు మనకు సంబంధించినటువంటి బంధువులు మన మిత్రులు కూడా వేచి చూస్తూ ఉంటారు ఇంకా మన మీద చాలామంది ఆధారపడి కూడా ఉంటారు కదా సో ఇలాంటివన్నీ దృష్టి పెట్టుకొని మన లైఫ్ కూడా ఇంకా ముందు కెరీర్ సాధించాల్సినవి కావచ్చు మనకు సంబంధించినవి చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి హెల్త్ పరంగా హాస్పిటల్కి వెళ్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనతో పాటు ఇంకా మనతో మన కోసం ఉన్నవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఎన్నో లక్షల చలాన్లు రోజుగా వస్తున్నట్లుగా కూడా నివేదిక ఈరోజు పేపర్లో కూడా మీరు చూడొచ్చు సో కాబట్టి బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే పోలీస్ నిబంధనలు ఉన్నాయో వాటిని ఫాలో అవుతుండండి